ప్రముఖ దర్శకులు ఆర్జీవి గారు మనతో ఉన్నారు. సో ముందుగా ఆయనకి సార్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ సార్. మీకు సార్ ఇప్పుడు చూసినట్లయితే మీరు వంగవీటి మూవీ తీసేశారు, అయితే ఆ వంగవీటి మూవీలో మీరు ఏ విధంగా అయితే చూపించారో అదే ఇప్పుడు పాలిటిక్స్ జరుగుతున్నాయి, దానిపైన మీ కామెంట్స్. అంటే నా ఉద్దేశం అంటే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనేది ఎప్పుడైనా అవుతాయి, కానీ దాని మూలన రౌడీజం మళ్ళీ వచ్చేస్తుందా, ఫ్యాక్షనిజం వచ్చేస్తుందా అనేది ఐ డోంట్ బిలీవ్. నో అంటే కాదు సార్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్ చూసారు ఎంత హాట్ హాట్గా ఉన్నాయి, అదేవిధంగా ఒక పక్క మూవీకి థియేటర్స్ కూడా కొన్ని క్రైసిస్ రావడం జరుగుతుంది, అండ్ టికెట్స్ ధరలు తగ్గించడము ఎలా అనిపిస్తుంది సార్? అంటే పాయింట్ అది అది ఇంతకు డిస్కస్ చేసింది. ద పాయింట్ ఈజ్ ఐ ఫీల్ గవర్నమెంట్ కెనాట్ హ్యావ్ రైట్ టు ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ పీపుల్. మేము ఎంతగా అమ్ముతాం, వాళ్ళు కొంటారా లేదా అనేది వాళ్ళ డెసిషన్, కానీ ఇట్ కెనాట్ బి థర్డ్ పార్టీ సంబంధం లేని పార్టీ వచ్చి రూల్ పెట్టడం అనేది డెఫినెట్లీ ఐ థింక్ ఇస్ రాంగ్. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా చిన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ధరలు తగ్గించడం అని అంటే కొంతమంది తగ్గించడం అంటే చూడరు కదా అని ఒక కామెంట్స్ కూడా వస్తున్నాయి దానిపైన. సో అదే పాయింట్ సపోర్ట్ కాదు, ఇప్పుడు ఫైనల్గా చిన్న సినిమా పెద్ద సినిమా క్వశ్చన్ కాదు. ద గవర్నమెంట్స్ ఆస్పెక్ట్ ఈజ్ ఇప్పుడు మీకు ఒక మీ దగ్గర స్కూటర్ ఉంది, స్కూటర్ ఉన్నోడికి కారు కావాలి, మారుతి మారుతి ఉన్నోడికి బెంచ్ కారు కావాలి, కోరికలు అందరికీ ఉంటాయి. మీరు అఫోర్డ్ చేయగలుగుతారా, దాని మూలాన మీరు ఎకానమీని ఎలా అడ్వాన్స్ చేయొచ్చు అనేది లార్జర్ పిక్చర్లో ఉంటుంది. చిన్న సినిమాని బతికించడం అనేది ఇది కాదు, పెద్ద సినిమాలకి బెటర్గా ఇవ్వటం అది కూడా కాదు. టోటల్గా ఓవరాల్గా సొసైటీలో అడ్వాన్స్మెంట్ ఎలా వస్తుంది అనేది లార్జర్ ఏ డిసిషన్ తీసుకుని ఎంతో కొంత కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. ఫైనల్గా సార్ హీరో నాని కామెంట్స్ చూసాం కదా సార్, ఇటు మూవీ టికెట్స్ కన్నా బడ్డీ కొట్టుకొచ్చే డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి చాలా ఉక్రోషంతో బాధపడ్డాం. ఐ థింక్ దట్ కంపారిజన్ ఐఎమ్ నాట్ షూర్ అగ్రీ విత్, ఎందుకంటే మూవీ టికెట్ మీద అసలు మీరు రావడానికి కరెక్ట్ కాదనే ఫీలింగ్ ఉంది. అంటే బడ్డీ కొట్టుకి ఎక్కువ కలెక్షన్ అంటే దాని ఏదో ఒక రెండు బిజినెస్లో కంపారిటివ్ ఆస్పెక్ట్ అనేది ఉందా అనేది నాకు తెలీదు. బట్ ఇట్ డెఫినెట్లీ డిసగ్రీ విత్ ఆస్పెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ట్రయింగ్ టు కంట్రోల్ ద ప్రైస్. సార్ ఇంకా సిద్ధార్థ్ ట్వీట్ కూడా మనం చూసాం సార్, సిద్ధార్థ్ ట్వీట్ ఎలా అనిపిస్తుంది అంటే మినిస్టర్స్ మీ లగ్జరీస్ని ఆపుకోండి, మా మీద ట్యాక్స్ని తగ్గించండి, సో దానివల్ల మేము కూడా బడ్జెట్. సార్ అది కూడా ఇప్పుడు అంటే అది నువ్వు మేము దొంగ అయితే నువ్వు దొంగే నేను అది కూడా ఐ థింక్ ఇట్స్ వెరీ మయోపిక్ అండ్ చైల్డిష్ ఆర్గ్యుమెంట్. మెయిన్ థింగ్ ఈజ్ అబౌట్ హౌ కెన్ ఎ థర్డ్ పార్టీ డిసైడ్ ద ప్రైస్, అదొక్కటే దాన్ని స్ట్రెస్ చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు మూవీ కూడా కొండ వస్తుంది కదా సార్, సో ఏం సార్ మీరు వెళ్ళారు మీట్ అయ్యారు? ఇంకా కొంచెం టైం ఉంది అది రావడానికి, దాని గురించి సార్ డిస్కస్ చేద్దాం. ఏమైనా అప్కమింగ్ మూవీస్ ఉన్నాయా సార్? ఇప్పుడు దిశ ఎన్కౌంటర్, ఆశ ఎన్కౌంటర్ ఉంది ఫస్ట్ ఇయర్. ఓకే, అండ్ ఫైనల్గా సార్ ఈ ఓల్డ్ ఈ న్యూ ఇయర్ ఇయర్ ఏదైతే ఉందో సార్ 2021లో మీకు ఎలా అనిపించింది? నేను ఎప్పుడు ఇయర్ అన్ని చూడను, నేను ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటాను, నాకు ఇయర్తో సంబంధం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఓవరాల్గా కూడా రామ్ గోపాల్ వర్మ గారితో మన స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అనమాట. ఆయనది దిశ మూవీ కూడా వస్తుంది, అదేవిధంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో దాని మీద రెస్పాండ్ అయ్యారు, అండ్ బెజవాడలో రాజకీయాల మీద రెస్పాండ్ అయ్యారు, అండ్ అదేవిధంగా రంగా మీద జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద కూడా రెస్పాండ్ అయ్యి తను ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అయితే మన ఏబిఎన్కి ఇవ్వడం జరుగుతుంది. మీడియా జర్నలిస్ట్ భవాని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ నుంచి.